టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి ది కన్క్లూజన్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా 4 రోజుల్లో 600 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి ది బిగినింగ్ సినిమా మొత్తం వసూళ్లను బాహుబలి 2 4 రోజుల్లోనే వసూలు చేసి వహవా అనిపిస్తోంది. 3 రోజుల్లో అంతర్జాతీయంగా 500 కోట్ల గ్రాస్ మార్కును దాటిన బాహుబలి 2 నిన్న మే 1 సెలవు దినం కావడంతో మరో 100 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్ బాల లెక్కల ప్రకారం బాహుబలి 2 4 రోజుల్లో భారత్లో 490 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో 135 కోట్ల గ్రాస్తో కలుపుకొని మొత్తం 625 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు రమేష్ బాల ట్వీట్ చేశారు. మరోవైపు బాలీవుడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్స్ ఇండియా బాక్సాఫీస్ వసూళ్ల లెక్కలను వెల్లడించారు. 4వ రోజు బాహుబలి 2 హిందీ వర్షన్ 150 కోట్ల మార్కును దాటేసిందని ఆయన ట్వీట్ చేశారు. విశ్లేషకుల లెక్కల్లో కొంచెం అటూ ఇటూ తేడాలున్నా బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 తన సత్తా చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమా పీకే. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అంతర్జాతీయంగా 792 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు బాహుబలి 2 4 రోజుల్లోనే 600 కోట్లు రాబట్టడంతో పీకే రికార్డును సునాయసంగా దాటేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ సినిమా వసూళ్లలో కొత్త అధ్యాయం లిఖించే విధంగా బాహుబలి 2 దూసుకుపోతోంది. చిత్ర నిర్మాతలు కూడా 1000 కోట్ల వసూళ్లను టార్గెట్గా పెట్టుకున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో నెలకొల్పుతుందో వేచి చూడాలి.